ఈరోజు దేవు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడు కృపను దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ందరిని కూడా బలపరచుచున్నందుకు ఈరోజు కూడా దేవుని యందు బలపడి దేవుని కొరకు జీవించడానికి దేవుడు మనల్ందరిని కూడా సహాయపరచుచున్నందుకు దేవునికి వేలాది వందనాలు. మనం పోయిన రోజుల్లో మనం నేర్చుకొచ్చినది మోషే యొక్క విషయం గురించి మనం నేర్చుకొస్తున్నాం. నిన్నటిదైనా మనం మోషే గురించి చెప్పొచ్చిన మాట, మోషే తన సొంత శక్తితో ఏం చేసుకున్నాడు, ఏదైనా సాధించుకుందాం అనుకున్నాడు, ఇస్రాయేల్ ప్రజల్ని కాపాడుకుందాం అనుకున్నాడు, కానీ తన సొంత శక్తితో ఆయన ఏం చేయలేకపోయాడు, కాపాడుకోలేకపోయాడు, తన సొంత బలము చేత ఆయన ఏం చేయలేకపోయాడు, కాపాడుకోలేకపోయాడు. అందుకే మన సొంత శక్తి బలముతో కాదు ఏదైనా దేవుని కొరకు సాధించేది, దాని ద్వారా మనం ఏమీ కూడా ఏం చేయలేము, సాధించలేము. అది అక్కడతో చెప్పి నేను ఆపాను. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో మోషే యొక్క జీవితంలో జరిగిన విషయాలు మనం చూద్దాం. అపొస్తల క్రియ 7:26 చెప్తున్న మాట చూడండి, 26:27. అపొస్తల క్రియ 7:26-27. అక్కడ చెప్పిన మాటలో మనం చూస్తే మొదటి రోజు ఏం జరిగిందే, నిన్నటి దినాన అది మనం చూసుకున్నాం. ఒక ఐగిప్తుడి ఒక ఇస్రాయేలీలు దెబ్బలాడుకుంటుంటే మోషే ఏం చేశాడు, సొంత శక్తితో ఒకరిని ఏం చేశాడు, ఐగిప్తుడి ఒక గుద్దుతో గుద్ది చంపేశాడు. మరుసటి రోజు ఇద్దరు ఇస్రాయేలీలు కొట్టుకున్నారు. ఇద్దరు ఇస్రాయేలీలు కొట్టుకున్నప్పుడు మోషే దానిని ఏం చేయడానికి వెళ్ళారు, పరిహారం పరిచి మాట్లాడడానికి వెళ్ళాడు. అప్పుడు ఆ ప్రజలు వచ్చి ఆయన చెప్పిన ఒక మాట మీరు చూడండి, దాని 27 చెప్తున్నది, నీకెవరు మమ్మల్ని న్యాయ మమ్మల్ని మా మీద అధికారం ఇచ్చినది మీకెవరు, లేకపోతే మా మీద ప్రభుత్వం చేయడానికి హక్కు ఇచ్చింది నీకెవరు అని మోషేకి ప్రశ్నించేసరికి మోషేకి భయం కలిగింది. మోషే తన ప్రజలను కాపాడుకోవడానికి ఆసక్తితో ఎన్నో ప్రయత్నాలు చేసిన ప్రజలు ఆయనను ఏం చేసుకోలే, అంగీకరించలే, అలాగని చెప్పి ఆయన ప్రజల్ని కాపాడకుండా వదలకుండా వెళ్ళిపోలే. ఏం చేశాడు, దేవుని యొక్క సమయం కొరకు ఆయన ఆగాడు. అందుకే అక్కడ చదివిన మాటలో మనం చూస్తున్నాము, అన్యులు మనల్ని తంటే ఏం ప్రయోజనం, ఏం పర్వాలేదు, అన్యులు మనల్ని తిడితే ఏం పర్వాలేదు, కానీ మనతో ఉన్న వాళ్ళే మనల్ని ప్రభుత్వం చేయడానికి హక్కు చూపించడానికి వస్తేనే మనందరికీ బాధ కలిగేది. అందుకే అక్కడ చూడగలిగిన మాట, అన్యుని చంపినప్పుడు ఆయనకి వేదన కలగలే, తన తోటి సహోదరులు తనకి అడిగిన ప్రశ్న ఆయన ఏం చేసింది, బాధ కలిగించింది. అందుకే అక్కడ ఆయనకి అడిగిన ఒక ప్రశ్న 27 చెప్తున్నది ఏంటంటే, నీకెవరు హక్కు ఇచ్చారు మా మీద ఏం చేయడానికి, ప్రభుత్వం చేయడానికి, లేకపోతే మమ్మల్ని రాజ్యత్వం చేయడానికి నీకెవరు హక్కు ఇచ్చారు, నీకు ఎలా హక్కు దొరికింది మా మీద అధికారం చూపించడానికి. ఆ మాట వినేసరికి మోషేకి మరి ఏమైంది, అంత మాత్రమే కాదు, వీళ్ళు ఏం చేశారో తెలుసా, దాని ముందుటి రోజు ఈ ఐగుప్తుని చంపేసిన వివరణ ఊరంతా చెప్పేశారు. హలో, మోషే ఎవరిని కాపాడుకోవడానికి వెళ్ళారు, మోషే ఎవరి పక్షాన నిలబడడానికి వెళ్ళారు, వాళ్ళే మోషేకి వ్యతిరేకంగా మారిపోవడానికి ఉన్న కారణం చూడండి. చాలామందికి రహస్యం దాచుకోవడానికి తెలియదు, దేవుని బిడ్డలకి కూడా తెలియదు, ఏం దాచుకోవడానికి, రహస్యం దాచుకోవడం తెలియదు. ఈయనకి ఒక ప్రశ్న అడిగారు, నిన్ను మా మీద ప్రభుత్వం చేయడానికి హక్కు ఎవరు ఇచ్చారు, ఓకే అది చెప్పారు బాగానే ఉంది, దాని తర్వాత ఏం చేశారో తెలుసా, ఈయన గత రోజు ఐగుప్తుని చంపిన విషయం గురించి ఊరంతా ఆయన ఏం చేశారు, చెప్పేశారు. చెప్పడం వలన ఏం జరిగిందో తెలుసా, తనకి తన శత్రువుల తనకి తన తోటి వాళ్ళతో ఏం మనసు కలవలేని పరిస్థితి.
ఐగుప్త దేశంలో ఉన్న ప్రజలు ఇజ్రాయెల్ ప్రజల్ని వేదన పరిచినని నొప్పి పరిచినది మోషే చూసి రక్షకునిగా వారిని రక్షించడానికి వెళ్ళినప్పుడు తన తోటి వాళ్ళు ఆయన ఏం చేయలే అంగీకరించలే. అంగీకరించడం మాత్రం కాదు, మోషే చేసిన తప్పుని ఊరంతా ఏం చేశారు, ప్రచారం చేయించేశారు. ప్రచారం చేయడం వలన ఏం జరిగిందో తెలుసా, మోషే మరి ఐగుప్త దేశంలో ఉండలేనట్టుగా అయిపోయింది. మోషేకి మరి ఐగుప్త దేశములో ఉండడానికి చోటే ఉండకపోయింది. అందుకే మోషే ఏం చేశాడో తెలుసా, తన ప్రజల దగ్గర నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే నేను చెప్పొచ్చిన మాట ఏంటో తెలుసా, దేవుని యొక్క బిడ్డలు ఆ దేవునితో సహవాసం ఏర్పరిచిన వారు కొన్ని విషయాలు రహస్యంగా ఉంచలేకపోతే అదే మన జీవితానికి ఏం కలుగుతుంది, కొన్ని నాశనం తెప్పించుకోగలుగుతుంది. మోషే పారిపోవడానికి ఉన్న కారణం ఐగుప్త దేశంలో ఉన్న ప్రజల వలన కాదు. మోషే పారిపోవడానికిన్న కారణం ఏంటో తన స్వజనులు తనని ఆయనని ఏం చేసుకోవాలే, పట్టించుకోవాలి, అంగీకరించుకోవాలే. అందుకే యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా, మన తన సొంత ఊర్లో దేవుని యొక్క గొప్ప కార్యం చేయడం కష్టం, తన ప్రజల దగ్గర గొప్ప కార్యం చేయడం కష్టం. ఎందుకంటే వారి మనస్తత్వంలో అవిశ్వాసం ఉంది కాబట్టి. అందుకే ఇక్కడ చదివిన మాటాంశాల్లో మనం చూడగలిగేది ఐగుప్త దేశంలో ఉండి ఇస్రాయేలుని కాపాడుకుందామని అన్ని ప్రయత్నాలు మోషే చేసినా కూడా ప్రజలు దానిని ఏం చేయలే, స్వీకరించలే. బదులుగా మోషేకే ఏం చేసేశారు, చంపడానికున్న విధానం ఏర్పరిచేశారు. మోషేకి చంపించే విధానం ఏంటి అంటే, గత రోజు ఒక మనిషిని ఒక గుద్దుతో చంపాడు కదా, ఆ కథ ఐగుప్త దేశం అంతట్లో ప్రచారం చేసేశారు. ప్రచారం చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా, దాని 28వ వచనం చదివితే చూడగలిగింది, మోషే ఆ దేశంలో నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మోషేకి ఆ దేశంలో ఉండలేని పరిస్థితి జరిగింది. కారణం ఏంటి, ఇస్రాయేల్ ప్రజల ఐగుప్త దేశస్తుల మధ్యలో ఒక పుకారు వచ్చింది. ఏంటో తెలుసా, ఇస్రాయేల్ ప్రజల్ని కాపాడుకోవడానికి ఒక రక్షకుడు వచ్చాడు. ఆ రక్షకుడిని ఏం చేయాలి, దూరపరచడానికున్న ప్రయత్నం. అందుకే అక్కడ చదివిన మాట, తన తోటి వాళ్ళు ఆయనని ఏం చేయలే, అంగీకరించలే. యేసయ్య కూడా జరిగిన పరిస్థితి ఇదే. యోహాను సువార్తలకు పుస్తకం 1వ అధ్యాయం 11వ వచనంలో చూడగలిగితే, యేసయ్య ఇస్రాయేల్ ప్రజలకు వచ్చి కొరకు వచ్చినప్పుడు, యేసయ్య ఇస్రాయేల్ ప్రజల్ని కాపాడుకోవడానికి వచ్చినప్పుడు, యేసయ్య ఇస్రాయేల్ ప్రజల కొరకు నిలబడడానికి వచ్చినప్పుడు వారే యేసయ్యని ఏం చేయలే, అంగీకరించలే. వారికి యేసయ్యకు కలిగిన పద్ధతి వారికి నచ్చలే. కారణం ఏంటి, వారికున్న స్థితే వారికి మంచిదని అనిపించింది. మోషే కూడా రక్షకునిగా వచ్చినప్పుడు ప్రజలు అంగీకరించలేని కారణం ఏంటంటే, వారికి ఐగుప్త దేశంలో దొరికినదే మంచిదనుకున్నారు. దేవుడు ఇవ్వాల్సిన ఉన్నది వారికి శ్రేష్టం అనిపించలే. అందుకే మోషేకే ఏం చేసేశారు, వారి దేశంలో పారిపోవడానికి లేకపోతే దేశంలో ఉండలేని పనులు వారు ఏర్పరిచేశారు. అందుకే నేను చెప్తున్న మాట, ఆ మోషేకి ఒక విషయానికి బాగా తెలుసు, దేవుడు ఆయన ద్వారానే ఇస్రాయేల్ ప్రజలని కాపాడేది, ఇస్రాయేల్ ప్రజలకు రక్షణ ఇచ్చేది మోషే ద్వారానే అన్న విషయంలో ఆయనకి తెలుసుంది ఇది. దాన్ని ఆయన సొంత శక్తితో ప్రయత్నిద్దాం అనుకున్నాడు, ఆ ప్రజలు అంగీకరించలే. ఆయన ప్రజలకు ఏదో విధానంగా రక్షిద్దాం అనుకున్నారు, కానీ ప్రజలు ఆయనకి ఏం చేయలే, అనుకూలముగా రాలే. ఒక మనిషి రక్షణ పొందాలంటే ఆయన మనకి ఆ దేవునికి అనుకూలంగా ఉంటేనే రక్షణ పొందేది. యేసయ్యకి రక్షకుడిగా అంగీకరించేస్తే అందరు దేవునికి యేసయ్య కూడా రక్షకునిగా అంగీకరించినట్టుగా కాదు. మనసు వారు ఏం చేయాలి, దేవుని పక్షముగా ఉండగలిగిన వాడే రక్షణ అనుభవించగలిగేది. అందుకే ఈ కాలంలో చాలా మంది దేవునిలో ఉండి కూడా దేవుని యొక్క పక్షం చూపించకోవట్లే. అంటే ఇస్రాయేల్ ప్రజలకు ఒక మంచి అవకాశం అది, ఏ మోషే ద్వారా వారికి ఏం దొరుకును, విముక్తి దొరుకును, కానీ వారి మనసు ఏం చేయలే, దేవుని పట్ల ఏమయ్యేది కాదు, సరైన రీతిలో ఉండేది కాదు. అందుకే మోషేని తన సొంత వాళ్ళే ఏం చేశారు, దేశంలో నుంచి తరిమించేశారు. ఇప్పుడు దాని తర్వాత మనం చూసే నిర్గమకాండ 2వ అధ్యాయం 15వ వచనం చదివినప్పుడు అక్కడ చూసిన మాట చూడండి, ఫరో రాజు వరకు ఏం వెళ్ళిపోయింది, మోషే గారు చేసిన ఆ హత్య గురించి ఉన్న వర్తమానం ఫరో రాజు వరకు వెళ్ళింది. ఫరో సంగతి విని మోషేని
అంబ చూచగలను గాని మోసే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాని దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్దకు. మోసే చంపినది, మోసే ఐగుప్తుని చంపినది ఒక ఇశ్రాయేలుడు తప్ప ఇంకెవరు చూడలే. ఈ కథ ఎలా రాజు వరకు వెళ్ళింది? కథ వెళ్ళడానికి కారణం ఇశ్రాయేలుడే. సంఘం లోపల సమస్యలు జరగడానికి కారణం బయట ఉన్నోళ్ళు కాదు, లోనున్నోళ్ళే. లోనున్నోళ్ళే కొన్ని రహస్యాలు ఏం చేయలేకపోతున్నారు, దాచుకోలేకపోతున్నారు. కొన్ని దేవుడు చేసిన విషయాలు ఏం చేసుకోలేకపోతున్నారు, దాచిపెట్టలేకపోతున్నారు. అందుకే దాని మూలంగా ఏం జరిగింది, మోషేకి ఐగుప్త దేశంలో ఉండడానికి అవకాశం దొరకలేదు. చూడండి, మోషేకి ఎంత ప్రయత్నపడి ఇస్రాయల్ని కాపాడుకుందామనుకున్నాడు, తన సొంత శక్తితో కాపాడుకుందామనుకున్నాడు, తన సొంత బలముతో కాపాడుకుందామనుకున్నాడు, తనకు కలిగినవన్నీ వదిలే కాపాడుకుందామనుకున్నాడు. దాన్ని ప్రజలు ఏం చెయ్యలే, దానిని స్వీకరించలే. చూడండి, ఐగుప్త దేశంలో ఉన్న ప్రజల యొక్క మనసు ఎలాగున్నది చూడండి. మోషే గురించి ఉన్న కథ అంతా ఎవరికి చెప్పారు? రాజులకు. అయితే రాజు ఎందుకు, ఫరో రాజు ఎందుకు మోషేని చంపడానికి కోరింది? అది ఒక కారణం. ఒక దేశంలో రెండు రాజులు ఉండలేరు. యేసయ్య జన్మించినప్పుడు హేరోదు ఎందుకు పిల్లల్ని చంపడానికి కోరింది? ఒక దేశంలో ఇద్దరు రాజులు ఉండలేరు, అంతే కదా. ఒక ఎమ్మెల్యే పోస్ట్కి ఇద్దరు ఉంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు కొట్టుకోవడం చూడొచ్చులే, టీవీ ఆన్ చేస్తే చాలు కదా. ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు జగన్ గురించి మాట్లాడతారు, జగన్ గారు ఇటు చంద్రబాబు నాయుడు. అంటే ఈ ఒక్కరు ఒక్కరికి ఏం చేయలేకపోతున్నారు, మనసులు కలవడట్లే. హలో, రక్షణ పొందిన వారి మనసు కలిసి తీరాలి, రక్షణ పొందిన వారి యొక్క ఆత్మ కలిసి తీరాలి. చాలామంది భిన్నత చూపించడానికి ఉన్న కారణం అదే, సాతానికి మంచి అవకాశం దొరికిన అనుభవం. అందుకే మోషే ఆ దేశములో నుంచి పారిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక పక్క ఫరో రాజు రాజుగా ఉన్నాడు, మరో పక్క ఎవరు రాజుగా వచ్చుచున్నారు, మోషే రాజుగా వచ్చుచున్నారు. అందుకే కదా ఒక గుద్దుకి చంపేసిన కథ ఇశ్రాయేలులే ఎవరికి చెప్పేశారు, ఐగుప్తీయులకు తెచ్చి చెప్పేశారు. దానివల్ల ఏం జరిగింది, ఇస్రాయేల్ ప్రజలకి శ్రమ ఇంకా అధికం పెరిగింది, వేదన ఇంకా అధికం పెరిగింది, నొప్పి ఇంకా అధికం పెరిగింది. ఇంకా ఏమైంది తెలుసా, దేవుడు ఇవ్వాల్సిన విడుదల ఇంకా ఆలస్యమైంది. చాలామంది విడుదల పొందుకోలేని కారణం ఏంటి, చాలామంది స్వస్థత పొందలేని కారణం ఏంటి, చాలామందికి వారి జీవితంలో విముక్తి పొందలేని కారణం ఏంటి? కొన్ని అడ్డంకము ఆత్మీకుల మధ్య ఉంది కాబట్టి, ఆత్మీకులే అడ్డుగా నిలబడి ఉన్నది కాబట్టి. ఆత్మీకులే ఏం చేశారు, ఆత్మీక పరిచర్యను అడ్డగించిన వారు. అందుకే మోషే ఉన్న దేశములో, పుట్టిన దేశములో, పెరిగిన దేశములో ఆయనకి ఇల్లు పోయింది, స్వజనులు పోయారు, మిత్రులు పోయారు, అందరూ పోయారు. హలో, మనసును కలగవకపోతే ఇదే. ఐక్యత లేకపోతే ఇదే. ఏమైంది, మోషే మరి ఆ దేశంలో ఉండలేకపోయాడు, ఇంటికి రాలేకపోయాడు, అమ్మా నాన్నని కలవలేకపోయాడు, ఎవరితో ఏ సాంగత్యం పెట్టించలేని పరిస్థితి అయిపోయినది. అందుకే ఒక విషయం ఈరోజు రాత్రి వేళ తెలుసుకోవాలి, నీ ఆత్మీక దర్శనంతో ఎరిగిన వాడైతే భిన్నత కలిగించింది ఏదైనా నీలో ఉంటే దానిని ఈరోజు రాత్రే ఏం చేయాలి, చంపి తీరాలి, లేకపోతే సంఘాలు పాడైపోతాయి, ఆత్మిక సమూహం పాడైపోతుంది, దేవుని బిడ్డల్లో ఉన్న ఐక్యత కూలిపోతుంది. 12 మంది శిష్యుల్లో ఒక్క యూదా ఉన్న దాన్ని బట్టి ఏం జరిగింది, ఐక్యత కూలిపోయింది. ఒక్క యూదా ఉండబట్టి ఐక్యత ఏమైంది, ఏం జరిగింది, దానివల్ల లాభం ఎవరికి వచ్చింది, సా దేవుని సమూహానికి లాభం కలగలే.
దేవుని యొక్క బిడ్డలకి లాభం అనిపించలే. ఎవరికి లాభం అనిపించింది? సాతానికి లాభం అనిపించింది. చూడండి, మోషే ఇస్రాయిల్ ప్రజలకి కాపాడుకోవడానికి ఎంత దిగజారినా కూడా ప్రజలు దానిని ఏం చేయలే. అక్కడి నుంచి మోషేకి ప్రారంభించింది నిరుత్సాహం. నిరుత్సాహం అంటే అర్థమవుతుందా? ఏంటి నిరుత్సాహం అంటే? నిరాశ. ఇప్పటి కాలంలో సకానికి సకం మంది దేవుని బిడ్డలకున్న జబ్బిదే, నిరాశ. నేను సువార్తకెళ్ళను, నా వల్ల జరగదు, నీలో నిరాశ ఉంది కాబట్టి నీవు ఏం చేసావు, ఆ నిరాశకు బానిసత్వంలో ఉండిపోయావు కాబట్టే నీవు సువార్తకెళ్ళడానికి మనసు చూపించట్లే. నేను ప్రార్థన చేస్తే స్వస్థత జరగదు, నీ లోపల నిరాశతో నువ్వు నిర్ణయం చేసావు. అరే, స్వస్థత జరిపించిన వాడు దేవుడు, అద్భుతాలు చేయించిన వాడు దేవుడు. కేవలం దేవుడు నిన్ను ఉపయోగించాలని కోరుచున్నాను. దేవుని యొక్క సేవకుడైన ఏలియా గారికి కూడా నిరాశ ఉండేది. హలో. కానీ నిరాశ ఉంటే మాత్రం సరిపోదు, నిరాశను దాటుకు రావాలి. అందుకే ఏం జరిగిందో తెలుసా? దేవుని బిడ్డలు ఐక్యత చెందలేనప్పుడు దేవుని యొక్క బిడ్డలకు కావాల్సిన రీతి గల విముక్తిని మోషే ఇవ్వలేని కారణముగా ప్రజలు చేసిన ఒక తప్పు సేవకులను ఏం చేసింది? నిరాశలోకి తీసుకెళ్ళింది. ఈ కాలంలో మీ విశ్వాసులుగా మీరు అహంకారంతో గర్వంతో తిరుగుతున్నారు కదా, మీ పాస్టర్ గారు అనుభవించున్న నిరాశ ఎంత గొప్పదో నీకు తెలుసా? చాలా మంది సేవకులు కోరు ఏ నిరాశతో జీవించున్నారు తెలుసా? సకానికి సకం మంది సేవకులు నిరాశతోనే సేవా పరిచర్య చేసేది, నిరాశతోనే ప్రార్థన చేసేది, నిరాశతోనే. ఎందుకంటే వారు అనుకున్నది ప్రజలు చెయ్యట్లే, వారు ఆలోచించినది ప్రజలు అంగీకరించట్లే, వారు చెయ్యాలని కోరే దాంట్లో ప్రజలు మనసు చూపించుకోవట్లే. అంటే దాని అర్థం సంఘం లోపలే ఉన్నవాళ్ళు భిన్నత కలిగి కూర్చొని ఉన్నారు. ఎన్నో రోజుల ప్రయాసం, వేదన, కన్నీరు, ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకొని వాక్యాలు సిద్ధపరచుకొని వచ్చినప్పుడు గోడ కుర్చీలాగా కూర్చున్నప్పుడు పాస్టర్కి కలిగిన నిరాశ. ఎన్నో రోజులు పగలు లేక రాత్రి లేక అక్కడ ఎక్కడ సేవా పరిచర్యకి వెళ్ళినప్పుడు ఏ ఒక్క విశ్వాసి కూడా తోడు రాలేనప్పుడు ఉన్న నిరాశ. ఆ నిరాశ పెట్టుకొని సేవకులు ఏం చేస్తున్నారు? దేవుని చూసుకొని చేస్తున్నారు, మనుషులను చూసుకొని చెయ్యట్లే. దానికి ఉన్న కారణమేంటి? ఇలాంటి ఇశ్రాయేలీయుల లాంటి భిన్నత కలిగిన వారు సంఘం లోపల ఉన్నదాన్ని బట్టి, దేవుని యొక్క సమూహంలో భిన్నత కలిగి అందరూ ఆరాధన చేసినప్పుడు కొందరు మాత్రం చప్పట్లు కొట్టకుండా కూర్చుంటారు, అందరూ దేవునికి మహిమ పరిచినప్పుడు కొందరు మాత్రం గోడ కుర్చీ వేసుకొని కూర్చుంటారు, అందరూ దేవునికి మహిమ పరిచినప్పుడు కొందరు నేనేం చెయ్యను. ఆ చర్చిలో ఉన్న భిన్నత కలిగిన దెయ్యం నీవే. ఆత్మ ప్రవాహం, ఆత్మలో ఆరాధించే ప్రవాహం సంఘంలో జరిగినప్పుడు అందరూ ఆరాధన చేసినప్పుడు కొన్ని మూగు దెయ్యాల్లా కూర్చుంటాయి కదా, అదే భిన్నత తెచ్చిన దెయ్యం. అందరూ వాక్య పరిచర్య విని దేవునికి స్తుతించినప్పుడు మహిమ పరిచినప్పుడు కొందరు మాత్రం నీరో ఏం చేయకుండా కూర్చుంటారు, వాళ్ళే చాలా డేంజర్. అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి వాక్యం చదివినప్పుడు కొందరు మాత్రం మొబైల్ ఆడుకుంటారు, వారే భిన్నత తెప్పించే వాళ్ళు. ఆ లొక్కలు చాలు సంఘానికున్న ఐక్యతను పోవడానికి, సేవకుడు పరిచర్య చేసిన పరిచర్యను అడ్డగించడానికి. అంటే మోషే సేవా పరిచర్యను అడ్డగించి మోషేని ఎలాది నిరాశలోకి తీసుకెళ్లిపోయిన వాళ్ళు ఎవరు? అందుకే మోషే రాత్రికి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని సంఘాల్లో ఐక్యత లేనందున సేవకులు సంఘాలు విడిచిపెట్టాల్సిన పరిస్థితి. ఏంది కారణమేంటి?
వారు భిన్నత కలిగి నిలబడి ఉన్నారు. వారు సేవకుని వినకుండా వారి వారి మనస్తత్వం ఏమైపోయింది? కలిసిపోయింది. హలో, ఇది సంఘానికి కలిగిన లోటిది. మోషే ఏమైపోయాడు? నిరుత్సాహంతో వెళ్ళిపోయాడు. నిరుత్సాహం ఏంటి? దేవా, నేను మంచి నా అమ్మ నాన్న నన్ను దాచిపెట్టడానికి ఎన్నో రోజులు నా నిద్ర లేకుండా ఎన్నో రోజులు దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చి నన్ను బతికించడానికి చూచి నాకు ఒక మంచి ఇంట్లో చేరదీసిన తర్వాత దేవుని యొక్క కృప నాలో ఉండబట్టి సాతానును గెలుచుకొని వచ్చి నా పరిచర్యలను కొనసాగడానికి సిద్ధపడినప్పుడు నా ప్రజలే నాకేం చేశారు? నిరుత్సాహం తెప్పించారు. హలో, ఎందుకే ఈరోజు పగటి వేళ నేను చెప్పేది, దేవుని సేవకులకు నిన్ను పోషించుకొని తీసుకొచ్చిన ఆత్మీకులకు నువ్వేం చేయకూడదు? నిరుత్సాహం తెప్పించకూడదు. కొందరు కొన్నిసార్లు మాట్లాడేది ఎప్పుడు నిరుత్సాహం చెందిన మాటలే, అందుకే వాళ్ళతో మాట్లాడడానికే అనిపించదు. కొందరు మాట్లాడేదేంటి? ఎప్పుడు నిరుత్సాహంతో ఉన్న మాటలే. ఒక ఉత్సాహం ఉన్న మాటలు ఎప్పుడు మాట్లాడరు. అలాంటి వారి దగ్గరే వెళ్ళకూడదు. అలాంటి వాళ్ళతో అసలు మాట్లాడకూడదు. కొందరు సువార్తకని బయలుదేరతారు. సువార్తకి వెళ్ళడు, లేదు ఈ ఊర్లో మనం ఎక్కువసేపు ఉండదులే, త్వరగా మీటింగ్ ముగించేసి వెళ్ళిపోదు త్వరగా. అంటే ఈయన నిర్ణయం చేశారు సువార్త ఈయన ద్వారా అక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు, దేవుని ద్వారా కాదు. అందుకే 40 సంవత్సరాల వరకు ఎవరికి? మోషే నిరుత్సాహంతో ఉండే పరిస్థితి. ఈరోజు రాత్రి వేళ నేను అడుగుచున్నాను, ఆత్మీకులకు నిరుత్సాహ పరిచే సంఘబిడ్డలు తయారవ్వకూడదు. మోషే దేవుని కొరకు నిలబడిన ఆ జీవితం, మోషే దేవుని కొరకు సమర్పించిన ఖర్చు, మోషే దేవుని బిడ్డలను రక్షించడానికి చేసిన ప్రయత్నం నిరుత్సాహానికి మారడానికి ఉన్న కారణం ఏంటి? తన తోటి వాళ్ళే ఆయన నేను చెయ్యలే, ఆత్మీయతలో చేయగలపలే. అందుకే మోషే ఏం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిరుత్సాహముతో ఉన్న దేశములో నుంచి రాత్రికే పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనకు ఒక విషయం అర్థమైంది, దేవుడు నన్ను రక్షించలే, దేవుడు నన్ను ఇశ్రాయేలుని విడిపించడానికి పంపించలే, ఈ ప్రజల్ని నా వల్ల జరగదు. అందుకే కదా కొన్ని సేవకులు సంఘాల విషయాలు చెప్పేది, ఈ సంఘం ఏనాడు కూడా బాగుపడదు. చెప్తున్నారా కొంత సేవకులు? అది ఎలా చెప్తున్నారు? నిరుత్సాహంతో చెప్తున్నారు. ఆ చెప్పిన ఆ మాట ఆ సంఘాన్ని శాపములో చంపేస్తుంది. కొన్ని విశ్వాసులు ఆత్మీయతలో జీవించకుండా అనాత్మీయత కలిగి జీవించినప్పుడు సేవకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? వీడి జీవితంలో బాగుబాటు. పాస్టర్ గారి ఆశీర్వాదం కాదు అక్కడ పలికేది, శాపం. హలో, ఆ మాట పలకడం అనుకున్న కారణం ఏంటి? ఈ సేవకుడు ప్రయత్నం, ఈ సేవకుడు వేదన ఏం చేయట్లే, ఎరగట్లే. ఈ కాలంలో కూడా సంఘబిడ్డలు ఇలాగే, ఈ కాలంలో కూడా సంఘబిడ్డలు ఇలాగే ఉన్నారు, ఆత్మీకులు ఇలాగే ఉంటున్నారు. ఆత్మీకతలో ఉన్నవారు వారి కొరకు చేస్తున్న ప్రయత్నం, వారి కొరకు కార్చిన కన్నీరు, వారి కొరకు చేస్తున్న శ్రమ ఏం చేయట్లే, పట్టించుకోవట్లే, సులువు అనుకుంటున్నారు. దాని మూలంగా ఏం జరిగింది? ఇశ్రాయేల్ ప్రజల మీద ఐగుప్తీయుల ద్వారా దొరికిన వేదన అధికమైందే తప్ప తగ్గలే, బంధకం పెరిగిందే తప్ప తగ్గలే, వేదన పెరిగిందే తప్ప తగ్గలే, ఆశలు చచ్చిపోయిందే తప్ప కనిపించలే. హలో, కొన్ని విడుదల జరగలేని కారణం ఏంటో తెలుసా?
మన ద్వారా ఏం జరిగినది? కొందరికి వేదన కలిగిన పరిస్థితి. అందుకే ఎప్పుడు ఏనాడు కూడా సేవకుని వ్యతిరేకంగా సేవకుడికి ఎదిరించేటట్టుగా ఏం చేయకూడదు, నిలబడకూడదు. అలా నిలబడితే ఆ వ్యక్తి తన జీవిత నాశనానికే పరిగెట్టేది. ఆ వ్యక్తికి మరేముండదు, ఆత్మిక సుఖం ఉండదు. అందుకే ఈరోజు రాత్రి వేళ ఒక విషయం మీకు నేను మరలా మరలా జ్ఞాపకం చేసే చెప్పేది, నేను ఆత్మీకతలో నడిపించే వాళ్ళు, నేను ఆత్మీకతలో బలపరిచే వారి వ్యతిరేకంగా ఏం చేయకూడదు, మాట్లాడకూడదు, వారికి నిరుత్సాహం కలగకూడదు, వారి పరిచర్యకు నిరుత్సాహాన్ని రప్పించకూడదు, వారి జీవితానికి నిరుత్సాహం ఏం చేయకూడదు, ఉండకూడదు. వారు నిరుత్సాహం అయిపోతే సంఘం మొత్తం ఏమైపోద్ది? హలో, కొన్ని కొన్ని సంఘాల్లో ఆత్మశక్తితో ఆరాధన చేయలేని కారణం ఏంటి? కొన్ని కొన్ని సంఘాల్లో సేవకుడు ఆత్మపూర్ణతతో వాక్యం చెప్పలేని కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే వచ్చిన ప్రజలు ధీమాగా వస్తారు, వచ్చిన ప్రజలు ధీమాగా వస్తారు, అంటే ఒక బలం లేనట్టుగా వస్తారు. ఈ పాస్టర్ గారి బలమో? ఈ వచ్చిన ప్రజలు ధీమాగా ఊగి ఊగి విసికి విసికి వచ్చినప్పుడు ఈ ఆత్మబలముతో వచ్చిన సేవకుడు ఎన్ని రోజులు ఆత్మబలంతో ఉండగలిగేది? ఈయన కూడా ఆటోమేటిక్ ఏమైపోతాడు? డౌన్ అయిపోతాడు. తర్వాత ఆ ఆరాధన ఏ రీతి ఆరాధన అవుతుంది? ఒక నిర్జీవం కలిగిన చచ్చిన ఆరాధన మారింది. కొన్ని సంఘాలన్నీ నిర్జీవం అయిపోవడానికి కారణం ఏంటి? నిరుత్సాహపరిచిన వాళ్ళే సంఘం లోపల ఉన్న కారణం కాబట్టి. అందుకే ఈరోజు రాత్రి వేళ నేను చెప్పేది, నిరుత్సాహం కలిగించేది ఏమైనా ఈరోజు ఉంటే ఈరోజు రాత్రి దాన్ని ఏం చేయాలి? నీలో నుంచి బయటికి రప్పించాలి. ఉత్సాహం కల్పించేదే మనకి కావాలి. ఉత్సాహం కల్పించేది ఆత్మీకులకు కలిగింది. ఉత్సాహమే మన ద్వారా ఆత్మీకులకు రావాలి. మన ద్వారా సంఘానికి ఉత్సాహమే రావాలి. మన ద్వారా సమూహానికి ఉత్సాహం రావాలి. మన ద్వారా ప్రజలకి ఉత్సాహం రావాలి. మన ద్వారా మన పిల్లలకు ఉత్సాహం రావాలి. మన ద్వారా ఎదుటి వాడికి ఉత్సాహం రావాలి. అందుకే మోషే గారికి ఏమొచ్చింది? నిరుత్సాహం వచ్చింది. ఇల్లు వాకిట అన్ని విడిచిపెట్టి పరిగెట్టాడు. మరోపక్క ఏం ఆర్డర్ వచ్చింది? మోషేని చంపడానికి ఆర్డర్ వచ్చింది. ఎవరైనా మోసేకి మోసేని చూస్తే వెంటనే చంపియండి అని రాజు ఏం చేశారు? హలో, ఒక సేవకుడికి నిరుత్సాహం వచ్చిందంటే సాతానికి దీనికన్నా మంచి అవకాశం ఇంకేం లేదు. ఒక ఆత్మీకుడికి నిరుత్సాహం వచ్చిందంటే సాతాని గెలవడానికి ఇంకేం లేదు. ఇంకా తిరిగి తిరిగి రావడం చాలా కష్టం. అందుకే మోషే యొక్క జీవితంలో నిరుత్సాహముతో ఇక నా వల్ల ఈ ప్రజలు ఏం కాలేరు, మారలేరు, మరి వీళ్ళకి నా ద్వారా రక్షణ దక్కదు, నా వల్ల వీరిని ఎన్నిసార్లు ఈ మాట మీ నోట్లో నుంచి చెప్పారు? ఒక్కసారి ఒక్క రెండు సెకండ్ మీకు ఇస్తున్నాను, ఆలోచించండి ఎన్నిసార్లు ఈ మాట నీ నోట్లో నుంచి వచ్చింది. ఎన్నెన్నో సార్లు వచ్చిందో తెలీదు. ఎందుకది వచ్చింది? లోపలేముంది? నిరుత్సాహం ఉండదాన్ని బట్టి. హలో హలో హలో, ప్ర
సాతోహన్ గారిని పద్మోస్ దీపులో తోసేసినప్పుడు నిరుత్సాహపడలే, ఆత్మబలం కోరుకున్నాడు, దేవుణ్ణి వెతకడం మొదలెట్టాడు, దేవుని యొక్క సన్నిధిలో ఏడవడం మొదలెట్టాడు, దేవుని నామాన్ని గణపరచడం మొదలెట్టాడు. ఆయనకి అర్థమైంది, ఈ ఒంటరితనములో నేను నిరుత్సాహపడితే ఎక్కడే చచ్చిపోతాను, ఎక్కడే ఉన్న జంతువులు చేపలు అక్కడే ఉన్న పశువులు నన్ను తినేస్తాయేమో, నా నిరుత్సాహం నేనేం చేయను, జంతువులకి ఆహారంగా మారనివ్వను, బదులుగా నేనేం చేశా ఉత్సాహపడి తిరిగి వెళ్తా. ఇదే మనకి కూడా కావాలి. హలో, నిరుత్సాహం కలిగిన ప్రజలు నీ మాట ఏం లేదా, ఆ ఏరియా వదిలేసి ఉత్సాహం కలిగిన వాళ్ళ దగ్గరికి పరిగెట్టండి. నిరుత్సాహం కల్పించిన వారు కనిపిస్తే ఆ ఏరియా వదిలేసి ఉత్సాహం కలిగిన వాళ్ళ దగ్గరికి పరిగెట్టండి. అదే యేసయ్య కూడా చేసింది. ఇశ్రాయేల్ ప్రజలు తనను అంగీకరించలేనప్పుడు, ఉత్సాహం చూపించలేనప్పుడు, ఉత్సాహం చూపించిన వాళ్ళ దగ్గరికి యేసయ్య ఏం చేశాడు, పరిగెట్టడం మొదలెట్టారు. అయితే ఇక్కడ నేను నాకు చెప్పడానుకున్న కారణం తెలుసా, నిర్గమకాండ 2:15 చదివితే పరో ఐగుప్త దేశంలో నుంచి ఎక్కడికి బయలుదేరాడు, మోషే మిద్యాను దేశానికి బయలుదేరాడు. ఉందా మిద్యాను అంటే, మిద్యానులు ఎవరో తెలుసా, అబ్రహాం గారి యొక్క 3వ భార్య కెదూరా, వారి కుటుంబ సభ్యులు. అబ్రహాం గారి భార్య ఎవరు, కెదూరా. ఆమె సంతానములో పుట్టిన 4వ వాడే ఎవరు, మిద్యానీయులు. వారెవరు, అన్యులు. హలో, మోషే ఎక్కడికి బయలుదేరాడు, ఇశ్రాయేల్ ప్రజలు అంగీకరించలేనప్పుడు ఎక్కడికి, అన్యుల దగ్గరికి బయలుదేరాడు. ఎందుకంటే ఈ నిరుత్సాహం కలిగిన వాడు ఉత్సాహం రప్పించాలంటే ఎక్కడికో ఒకటి వెళ్ళాలి కదా. అందుకే అక్కడ చదివిన 15వ వచనం చివరికి రా చూస్తే మనం చూడగలిగేది, ఆ దేశంలోకి వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు, ఒక బావి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఉందా 15వ వచనంలో, మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద హలో పారిపోయి. ఇంకెక్కడ ఈయనకి చోటు దొరకలే, ఎక్కడ చోటు దొరికింది, బావి వద్ద. హలో, ఇంకెక్కడ ప్రజలు ఏం చేయరు, చోటు ఇవ్వరు. బావి అన్నది ఏంటి తెలుసా, ఇలాంటి ఒక చోటు, ఆ చోట్ల అందరూ వచ్చి నీళ్ళు తీసుకెళ్తారు. ఎందుకంటే మనలాగా కాదు కదా, ప్రతి చోట్ల బా కొలయి ఉన్నట్టుగా కాదు బావి. బావి ఎలాగంటే ఎన్నో దేశాల మధ్యలో ఉంటాయి, అన్ని చోట్ల ఉండవు. అందుకే ప్రజలు ఏం చేస్తారు, బావి ఉన్న చోటుకే నీళ్ళు తొడిగించుకోవడానికి తీసుకొచ్చేది. హలో, బావి ఉన్న చోట్లనే కులపించి అందరిది తెలిసేది. అందుకే కదా బావి దగ్గరికి వెళ్ళినప్పుడు కొందరు బిందులు ఓహో తెగ కడిగేది, కొందరు బావిని కూడా కడిగేది, కొందరు బోరింగ్ కాడ నీళ్ళకి వెళ్తే బోరింగ్ మొత్తం స్నానం చేయిస్తారు. మరి అందులో ఏ కాకి కాకి రట్టేసిందో, బోరింగ్ అంతా శుభ్రం కడిగేస్తారు, కొలయి అంతా శుభ్రం కడిగేస్తారు. అది లేదు, ఎందుకు కడుగుతారంటే వాళ్ళు చెప్పరు, కొలపిచ్చి. అందుకే యేసయ్య కూడా ఏం చేశారో తెలుసా, యోహాన సువార్తల యొక్క పుస్తకంలో మనం చూస్తే 4:5-6 చదివితే యేసయ్య ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పిన తర్వాత ప్రజలు ఆయన సువార్తను అంగీకరించలేనప్పుడు యేసయ్య ఎక్కడికి మొదలెట్టారు, సమరియా దేశానికి మొదలెట్టాడు. కానీ సమరియా దేశానికి అడుగు పెట్టే ముందు బావి దగ్గరకు వచ్చి కూర్చున్నారు. హలో, అప్పుడే ఎవరు వచ్చారు, కులపిచ్చి ఉన్న ఒక అమ్మ వచ్చింది, ఎవరామె, ఒక సమరియా స్త్రీ. హలో, బావి దగ్గరే కొన్ని కులాలు చచ్చేది. అందుకే యేసయ్య వచ్చి ఆ సమరియా స్త్రీని, సమరియా స్త్రీతో మాట్లాడింది ఏంటో తెలుసా, ఒక నాకు కొద్దిగా నీళ్ళు ఇవ్వమని చెప్పినాడు. యేసయ్య ఏం చెప్పారో తెలుసా, నేను ఇచ్చిన నీళ్ళు కానీ తాగేవనుకో, నువ్వేనాడు కూడా ఏం చేయాల్సిన పరిస్థితి రాదు, దప్పిక రావాల్సిన పరిస్థితి రాదు. హలో, ఆ నీళ్ళు ఈమె తాగేసరికి ఈమె కులం పిచ్చి ఆ రోజే ఏమైంది, చచ్చింది. ఈరోజు కూడా దేవుని బిడ్డలుగా ఉండి చాలా మందికి కుల పిచ్చి చావట్లే. యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య ఇచ్చిన నీళ్ళు తాగిన తర్వాత కులం అన్న పిచ్చి ఏం చేయట్లే,
వదలట్లే. హలో, నీవు జీవం కలిగిన నీళ్ళని తాగావు, నీవు జీవం కలిగిన నీళ్ళనే దేవుడు నీకు రప్పించారు. యేసయ్య అక్కడికి వచ్చినది ఏంటి? తన ప్రజలు తన సేవా పరిచయాన్ని అంగీకరించలేనప్పుడు వేదనతో నిరుత్సాహంతో వచ్చిన వాడు. కానీ ఐగుప్త దేశం విడిచి ఇస్రాయేల్ దేశాన్ని విడిచిపెట్టి సమరియా దేశానికి అడుగు పెట్టేటప్పుడు తన నిరుత్సాహాన్ని ఉత్సాహంగా మార్చి సమరియా స్త్రీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నాకు కొద్దిగా నీళ్ళు. వెంటనే ఆమె ఏం చెప్తున్నది? మేము సమరియా వాళ్ళం, మీరు యూదులు, మీరు మాకేం చేయకూడదు. మీరు పెద్ద జాతులు, మేము చిన్న జాతులు, మీరు మాకేం చేయకూడదు. కానీ ఏసై ఏం చేసేసారు? ఆమె లోపల ఉన్న కుల పిచ్చిని దేవుడు ఏం చేసేసారు? ఇప్పుడు కూడా దేవునికి నమ్మిన తర్వాత చాలా మంది కులిపిచ్చి కొలపిచ్చి చంపట్లే. నాకు అర్థం కావట్లేదు, నిజంగా ఏసయ్యేనా మీకు రక్షణ ఇచ్చింది, కులమా మీకు రక్షణ ఇచ్చింది? నాకు అర్థం కావట్లే. ఏసయ్య వచ్చింది ఎలాగా? నిరుత్సాహముతోనే. కానీ సమరియా స్త్రీ యొక్క మాటలు చూచినప్పుడు ఆయనకి ఏం కలిగింది? ఉత్సాహం కలిగింది. ఈ సమరియా స్త్రీకి ఉండాల్సిన విశ్వాసం, ఈ సమరియా స్త్రీకి ఉండాల్సిన ఆరాధన విధానం, ఈ సమరియా స్త్రీకి ఉండాల్సిన ఆత్మలో జ్ఞానం, ఈ సమరియా స్త్రీకి ఉన్న శ్రేష్టత అన్ని ఎవరికి ఉండాలి? యూదులకు ఉండాల్సింది. ఆ వారిలో లేనిది అన్య దేశస్థురాలైన అన్యునిగా జీవించుచిన ఈమెలో కనిపించినప్పుడు దేవునికి అధిక ఉత్సాహం కలిగింది. మోషేకి కూడా తన ప్రజల దగ్గర నిరుత్సాహం కలిగేటప్పుడు ఉత్సాహం కలిగిన చోటుకి ఎక్కడ మిద్యానికి వెళ్ళి మిద్యాని దేశానికి పనికొచ్చేవాడిగా ఆయన ఏం చేశాడు? తన నిరుత్సాహాన్ని ఉత్సాహంగా మార్చాడు. హలో హలో, ఈరోజు రాత్రి వేళ నేను కొందరికి చెప్పేది, నీ నిరుత్సాహం కలిగిన చోట్ల ఉత్సాహం కలిగించిన చోటుని వెతికి నీ నిరుత్సాహాన్ని చంపించి తీరు. అందుకే ఇస్రాయేల్ ప్రజలు మోషేని నిరుత్సాహంతో ముంచేసేసరికి మోషే ఎంచుకున్నాడు తెలుసా? ఉత్సాహం కలిగిన మిద్యాని దేశానికి పరిగెట్టాడు. ఉత్సాహం కలిగిన మిద్యాని దేశం ఒక భావిని వెతికాడు. ఉత్సాహం కలిగించిన మిద్యాని దేశం వైపు తన పరిచర్యను కొనసాగించడానికి ప్రయత్నం చేశాడు. అందుకే ఈరోజు రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా చెప్పేది, నిరుత్సాహం కలిగిన వారు ఎవరైనా ఈరోజు వాక్య పరిచయం ఆలోచించుచుంటే ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చుచున్నాడు. మిద్యాని దేశం వైపు ప్రయాణం అవ్వు, నీవు ఒక బావిని చూచేసుకో, నీవు ఏం చేసేసుకో, ఆత్మీక చూపించిన చోటుకి నువ్వు బయలుదేరు. దేవుడు నీకు అక్కడ కావాల్సిన నిరుత్సాహాన్ని చంపించగలిగేటట్టుగా, నిరుత్సాహాన్ని ఉత్సాహాన్ని మార్చగలిగేటట్టుగా ఉన్న విధానాలు దేవుడు నీ కొరకు తెరవగలుగుతారు. అందుకే మోషే ఏం చేశాడో తెలుసా? మిద్యాన దేశానికి పనికొచ్చేవాడిగా, మిద్యాని దేశానికి సహాయపరిచేగారిగా, మిద్యాని దేశస్థులకు ఏం చేసేవాడిగా, ఉత్సాహం కల్పించేవాడిగా ఆయన దేశంలో నివాసం చేయగలిగాడు. అందుకే అక్కడికి వెళ్ళి ఆయన ఏం పని చేశారో తెలుసా? 3వ అధ్యాయం మొదటి వచనం చదివితే, యాజకుడైన యిత్రో అను తన మామామందును మేపుచు చూసారా, ఆ మందను అరణ్యమును అవతలకి తోలుకొని దేవుని పర్వతమైన. చాలు చాలు, అక్కడ చదివిన మాటను మీరు చూడండి. మోసే బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? మిద్యాని దేశానికి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? కొన్ని మందలను కాపాడుకున్నాడు. ఆయనకు అర్థమైంది, మనుషులు నా మాట వినకపోయినా పర్వాలేదు, ఈ పశువులు నా మాట వింటారు కదా. హలో హలో, మనుషులు నా మాట వినకపోయినా పర్వాలేదు, మనుషులకు నేను రక్షకునిగా కాలేకపోయినా పర్వాలేదు, పశువులకి నేనేమవుతా? రక్షకునిగా అయి మారుతా. అందుకే మందలు తీసుకొని బయలుదేరాడు. మనం అనుకుంటున్నాం ఏది మంచిది, మనుషుల్ని నడపడం మంచిదా, మందల్ని నడపడం మంచిదా? కొందరికి మందలు నడిపించడం కూడా వేదనే.
ఒకటి ఉంటే బాధ, ఒక పది పదిహేను 200 300 ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఒకటి రెండు ఉంటేనే ప్రా ఒక మంద 200 ఉంటే ప్రాబ్లం. ఒక 100 200 2000 5000 ఉన్నాయంటో ఈ మందలు ఎక్కడికి వెళ్ళవు. హలో, మోషేకి కలిగిన నిరుత్సాహాన్ని ఉత్సాహంగా మార్చడానికి దేనిని ఎంచుకున్నాడు? మందలను ఎంచుకున్నాడు. హలో, మందల్ని పెంచడం చిన్న విషయమా? ఎప్పుడైనా అవకాశం దొరికితే మందల్ని మేపే వాళ్ళ దగ్గరతో కొద్దిగా తిరగండి. మందల్ని మేపే వారిని ఎప్పుడైనా చూసారా? ఏ డూప్లికేట్ మందలు మేపే వాళ్ళు కాదు. బాగా మందల్ని మేపే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వారి నోటిలో నుంచి పలికే శబ్దముతో మందలను ఏం చేయగలుగుతారు? ఆపగలుగుతారు. మీరందరూ మందను ఎలా చూశారు? మంద వెనక మంద కాపారి వెళ్ళినట్టు చూశారు కదా. అది కాదు యథార్థ మంద కాపరి చేయాల్సిన పని. మంద కాపరి ముందు ముందు నడిస్తే మందలు వెనక్కి రావాలి. దానికి ఉదాహరణ బాగా చెప్పాలంటే హిందూ శాస్త్రంలో ఒకడు ఉన్నాడు, ఎవడాడు? కృష్ణుడు తెలుసా? ఆడి చేతిలో ఒక సరుకు ఉంది. ఏంటది? ఏముంది? ఎందుకాడు వాడుతున్నాడు? ఆయన మందల్ని వాడడానికి ఏమాడేవాడు? ఫ్లూట్ పట్టుకొని తిరుగుతుండే వాడు. ఆ వాయించిన వాయిద్యం ద్వారా ఈ మందలు పశువులు ఏం చేసాయి? ఆయన చుట్టూ చుట్టూ ఉండేది. దావీదు కూడా మందల్ని కాపాడుకునేటప్పుడు ఏం పట్టుకునేవాడు? వాయిద్యం పట్టుకునేవాడు. ఎందుకు? మన మందలకన్నీ కర్రే కావాలి, కంద కర్ర గొట్టలి. అది మంచి 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 కాపరి కాదు, డూప్లికేట్ కాపరి అది. హలో, మంచి కాపరి ఎప్పుడు కూడా మందల్ని ఏం చేసుకుంటాయి? తన అదుపులోకి తీసుకొస్తాయి. అందుకని ఇక్కడ మోషే మందలని మేపడానుకున్న కారణం ఏంటో తెలుసా? ఆయనకి తెలుసు, మనుషులు బాగవ్వాలంటే మందలను ముందు బాగు చేస్తేనే మనుషులు బాగయ్యేది. అందుకే ఈయన ఏమెంచుకున్నాడు? మందలను కాపాడుకునే విధానం నేర్చుకున్న 40 సంవత్సరాలు పట్టింది. మందలను మేపుకుంటూ ఏం చేయగలిగేది? మందల విషయం గురించి అర్థం చేసుకోగలిగేది. అందుకే యేసయ్య కూడా చెప్పిన మాట మీరు చూడండి, యోహాను సువార్తలోక పుస్తకంలోకి వస్తే 10:16 చెప్తున్న మాట. నా మందలు నా మాట విని నా శబ్దం ఆలకించి ఏం చేశారు? వారి గమ్యములో నడిచి తీరుతారు. హలో, ఈ కాలములో మనం దేవుని యొక్క మందలో ఉన్నాము. దేవుడు మనకేమై ఉన్నాడు? కాపరి అయి ఉన్నాడు. ఆయన కాపరిగా ఉండి ఆయన శబ్దమే మనల్ని ఏం చేయాలి? నటిపించుకొని తీరాలి. అందుకే కీర్తన 23 రాసిన దావీదు చెప్తున్న మాట, యెహోవా నాకు కాపరి, నాకే విషయంలో ఏముండదు, కొదు ఉండదు, ఏ విషయంలో లోటుపాటు ఉండదు. హలో, ఇది చెప్పాలంటే ఆశ్రయం దేవుని మీద ఉండాలి. మన వాళ్ళన్ని లిస్ట్ ఏం చెప్పారు? అన్ని కొదువేయగారు అంటే అన్ని కొదువేయగారు అయ్యగారు అన్ని కొదువే. కానీ దావీదు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెహోవా నాకు కాపరి, నాకే విషయంలో ఏముండదు, కొదువు ఉండదు. ఎందుకంటే కొదువు తీర్చిన వాడే కాపరి. మందలకేం కొదువు? తినడానికి తిండి కావాలి, పడుకోవడానికి చోటు కావాలి, తర్వాత తాగడానికి నీళ్ళు కావాలి. ఇదే మందకి కావాల్సింది, అవునా? అప్పుడప్పుడు నూనె కావాలి, అప్పుడప్పుడు కర్ర దెబ్బలు కావాలి. అప్పుడప్పుడు ఏం కావాలి?
నూనె కావాలి, కర్ర దెబ్బ కావాలి. నూనె దేనికి? ఈ మందలు తిరిగేది ఎక్కడ? పొలాల మధ్య, తర్వాత దేని మధ్య? అడవి మధ్యలో. ఈ అడవి మధ్యలో ఎన్నో పురుగులు జీవ జంతువులు ఉన్నాయి. ఈ అన్ని ఒంటి మీద ఎక్కి ఏం చేస్తాయి? గుడ్లు పెడతాయి. ఇవన్నీ ఒంటి మీద ఉండి ఏం చేస్తాయి? గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టినప్పుడే చూసారా మేకలన్నీ గోడ దగ్గరికి వెళ్ళి రుద్దుకునేది చూసారా? దేనికి? దానికి ఏమైనా పిచ్చా? లేకపోతే దానికి ఏం పని పాటలేదా? వెళ్ళి గుద్దుకునేది, రుద్దుకునేది. నడిపించిన నాయకుడు ఏం చేశాడు? నడిపించిన కాపర్ ఏం చేశారు? ఏ తుప్పల్లో నుంచి తీసుకెళ్లారు? ఆ తుప్పల్లో ఉన్న పురుగులన్నీ దీని మీద ఏం చేసింది? గుడ్డెట్టింది. ఈ గుడ్డన్నీ ఏం చేసింది? పగిలి బయటకు వచ్చింది. పగిలి బయటకు వచ్చినప్పుడు అది ఈ శరీరాన్ని ఏం చేస్తున్నది? కొరికేస్తుంది. దానికి తిండి కావాలి కదా. ఏమో, హలో, ఉన్నారా? హలో. అందుకే అది ఏం చేసుకుంటుంది? గొర్రెలు ఏం చేసుకుంటుంది? గోడ ఎత్తికితది, చెట్లు ఎత్తికితది. దేనికోసం? రుద్దుకోవడానికి. దాని మంచి 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 గొర్రెల కాపర్ ఏం చేస్తాడు? నూనె పోస్తాడు. హలో 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 హలో, ఉన్నారా? అందుకే కదా 23 కీర్తనలు 5వ వచనంలో చెప్పబడుచున్న మాట, నీవు నా తలను ఏం చేస్తున్నావు? నూనెతో అభిషేకించుచున్నావు. ఎందుకు? నూనె పడేసరికి, గొర్రె మీద నూనె పడేసరికి పురుగులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయి ఉంటే అవి ఏమైపోతాయి? కొందరు తల మీద నూనె పొయ్యరు. సంవత్సరాలు అయింది నూనె పొయ్యకుండా తిరిగిన వాళ్ళు దేవుని బిడ్డలే. నువ్వు నూనె వాడకుండా షాంపూ మీద షాంపూ వాడు. నీ జుట్టు పోతే తప్ప నీ తల మీద ఉన్న ఏం పోదు? పురుగులు పోవు. నీ తలలో ఉన్న పేలు పోవు. హలో. స్నానం చేసినప్పుడు నూనె పోసుకొని స్నానం చేసుకోండి. మనం అన్ని ఆపోజిట్. స్నానం చేసిన తర్వాత నూనె రాసుకుంటాం. ఒక హల్లెలూయా వచ్చింది. స్నానం చేసిన తర్వాత దేనికి నూనె? అంటే ఉన్న పొరుగు, ఉన్న తల మీద ఉన్న పురుగులు చెత్తకన్నీ పెరగడానికి. హలో. స్నానం చేసే ముందు నూనె రాయండి. హలో, ఉన్నారా? నూనె పోసుకొని స్నానం చేయండి. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా? నీ తల మీద ఉన్న చెత్త, నీ తల మీద ఉన్న ఏమైనా పురుగులు, ఏమైనా గుడ్లు పెట్టున్నా, లేకపోతే పేలు గీలు ఏమైనా ఉన్నా, అవి ఏమైపోతుంది? నువ్వు పోసిన నీళ్ళకి, నువ్వు వాడిన సబ్బుకి అదేమైపోతుంది? వెళ్ళిపోతుంది. కొందరు తల నిండా పేలే. చచ్చిపచ్చి ఆరాధన చేసినప్పుడు తల నుంచి పరిగెట్టేది పేలే, ఎగిరేది పేలే. హలో. దేవుని బిడ్డలుగా మనకేముండాలి? శుభ్రత ఉండాలి. కొందరు అనుకుంటున్నది తల మీద ఉన్న జుట్టు గడ్డి అనుకుంటున్నారు. షాంపూ మీద షాంపూ, షాంపూ మీద షాంపూ, పామి పామి జుట్టుని పాడు చేసేస్తున్నారు. హలో, నూనె వాడండి. కొనుక్కోండి, మంచి నూనె కొనుక్కోండి, వాడండి తలకి. అది మంచిది. ఆ నూనె మాత్రం సరిపోదు. ఆత్మాభిషేకంలో ఉన్న నూనె కూడా నీ మీద ఏం చేయాలి? అంటాలి. హలో. అప్పుడే సాతానుకు శ్రమ అనే సాతానుకు కలిగిన ప్రభావము, లేకపోతే సాతానుకు కలిగిన ఏ శక్తులు మనల్ని ఏం చేయవు. కొందరికి లేదు కదా, ఏం లేదు. అభిషేకం గల నూనె, అభిషేకముతున్న ఆరాధన లేదు, అభిషేకముతున్న నిండుదల లేదు. అందుకే కీర్తన రాసిన దావీదు చెప్పేది ఏం కావాలి? నూనె కావాలి.
నూనె పడితేనే చల్లదనం వచ్చేది. అందుకే 23:4-5 చెప్తున్న మాట, నీవు నా తలకేం చేస్తున్నావు, నూనెతో అంటి ఉన్నావు. నూనె అంటడం వలన ఏం జరుగుతుంది, ఉన్న చెత్తంతా పోతుంది, ఒక ఉత్సాహం ఒక ప్రోత్సాహం వస్తుంది. అందుకే మందల తల మీద ఏం చేస్తారు, నూనె పోస్తారు. కొందరైతే మందలకి స్నానం కూడా చేయించావు. హలో, నీవు కాపరిగా ఉండి నీ మందలకు ఏం చేయాలి, ఆత్మాభిషేకములో నింపాలి. నింపకపోతే నువ్వు మంచి 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 ఎవరు కాదు. మంచి కొన్ని కాపర్లు ఉన్నాయి, 100 పాటలు పాడతాయి, అభిషేకం సచ్చిలో ఉండదు. హలో, అది దొంగ కాపరి లక్షణం, మంచి కాపరి లక్షణం. తన మందలకు ఏం చేస్తుంది, ఆత్మాభిషేకములో తడుపుతుంది. ఆత్మాభిషేకంలో తడిపించడానికి ప్రయత్నం చూపించుతుంది. ఆత్మాభిషేకములో మునిగి తీరడానికి ఏం చేస్తుంది, ప్రయత్నం చేసే మంచి మంచి దేవుని సేవకులు తీరాలి. వారే మంచి కాపర్లు. నీ కాపరి మంచోడా కాదా తెలియాలంటే ఒకటే, ఆరాధనకు వచ్చినప్పుడు వాక్య పరిచర్య చేసినప్పుడు ఆత్మాభిషేకంతో నింపుతున్న మంచి సేవకుడు, లేకపోతే దొంగ సేవకుడు. ఈ మంచి కాపర్లు ఎంతో ప్రయాసపడి ఆరాధించి దేవుని దగ్గర అడిగి ఈ ప్రజల్ని తడపడానికి వచ్చినప్పుడు కొన్ని తడవు, కొన్ని తడిచేస్తాయి. హలో, మంచి మంచి కాపరి లక్షణం ఏం చేస్తుంది, తన మందలను ఏం చేస్తుంది, నూనెతో తడిపిస్తుంది. హలో, భోజనం దొరిక గడ్డి దొరికినా దొరకకపోయినా ప్రయోజనం లేదు, నీళ్లు దొరికినా దొరకకపోయినా పర్వాలేదు, నిద్రించడానికి చోటు దొరికినా దొరకకపోయినా పర్వాలేదు. ఏమి ఖచ్చితంగా కావాలి, తల మీద నూనె ఖచ్చితంగా పడి తీరాలి. అందుకే దావీదు చెప్తున్న మాట ఏంటో తెలుసా, యెహోవా నా కాపరి కాబట్టి నా మందలకి అభిషేకానికి కొదువు ఉండదు. ఈరోజు రాత్రి వేళ అభిషేకానికి కొదువు నీవు అనుభవించుచున్నావా, నీ కాపరి ఏసయ్యగా మార్చేసుకో. నీ కాపరి అయిన ఏసయ్య అదుపులోకి కిందకి దిగిరా. నీ కాపరి అయిన ఏసయ్యను ఏం చేసుకో, ఆశ్రయించుకో. ఆయన నిన్ను నీ మందలను ఏం చేసేది, నూనెతో తడిపేవాడే. కొన్ని మందలకి ఏమక్కర్లే, తడిపింపక్కర్లే, నూనెలో ఉన్న తడిపి పక్కన ఎప్పుడు తిండి, నిద్ర, నీళ్ళు, తిండి నిద్ర నీళ్ళు. వాళ్ళ సాక్ష్యం కూడా అలాగే ఉంటాయి, వారి జీవితం కూడా అలాగే ఉంటాయి. నేను చాలా తక్కువ విన్నాను, కొందరు చాలా తక్కువ ఎలాంటి సాక్ష్యాలు విన్నాను. దేవా, గత 1 వారంలో 4 సార్లు ఈ నూనెలో నేను తడిచాను దేవా, నీకు వందనాలని సాక్ష్యం చెప్పాను. నేనెళ్ళలే ఇది చెప్తారు, గత వారం నా ఇంట్లో ఫుల్ కరువు ఉండేది, దేవుడు ఏం చేయాలి, ఒక బియ్యం మూట తీసుకొచ్చి నాకు ఇచ్చారు దేవునికి స్తోత్రం. ఇది చెప్తారు తిండి. పోయిన ఒక వారం మా ఊర్లో కొలాయిలో నీళ్ళు వచ్చేది కాదు, నేను ప్రార్థన చేశాను దేవుడు నీళ్ళు తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం. పోయిన వారం నాకు నిద్ర అస్సలు పట్టలేదు, పాస్టర్ గారికి ఫోన్ చేశాను, నాకు నిద్ర టక్కలు వచ్చేసింది. నిద్ర, తినడం, తాగడం, ఇదే సాక్ష్యం. హలో, మార్చండి సాక్ష్యం, మార్చండి. పోయిన ఒక శుక్రవారం రోజు చాలా ఇబ్బందులతో వేదనతో వచ్చి కూర్చున్నప్పుడు దేవుని సేవకుడు చెప్పిన మాట నాలో ఆత్మాభిషేకాన్ని నింపింది, ఆ వేదనను విడిచిపెట్టింది. అలా సాక్ష్యం చెప్పండి. కొన్ని శాతాలు ప్రభావం నా కుటుంబం మీద ప్రభుత్వం చేసేది. ఆ రోజు ఆరాధన చేసినప్పుడు ఆ ప్రభావం నన్ను విడిచెల్లేదు, నేను చూడగలిగాను, అనుభవించగలిగాను. అదే ఆత్మశక్తికి ఉన్న ప్రభావం. అందుకే దావీదు చెప్తున్న మాట, నా మందలకు నేనేం చేస్తున్నా, నూనెతో. హలో హలో హలో, ఉన్నారా? అందుకే కదా 4వ వచనం చెప్తున్న మాట, నీ దుడ్డియు కర్రయు నన్నేం చేస్తున్నది. హలో, ఇప్పటి కాలంలో ఉన్న సంఘ బిడ్డలకి ఏం అక్కర్లే, దుడ్డి అక్కర్లే, కర్ర అక్కర్లే. దుడ్డి దేనికి,
కర్ర కొట్టడానికి దుడ్డి దుడ్డి ఒకటి ఇలాగ ఉంటది ఇలాగ వంకగా అయ్యేనికి తెలుసా కొమ్మల కిందకి దింపడానికి కొమ్మల కిందకి దింపడానికి మాత్రం కాదు కొన్ని మందలు ఎక్కడేమైపోతే తెలుసా గోతుల్లో ఎక్కడైనా పడిపోతే దీన్ని ఏం చేయాలి ఎత్తి బయటికి తీయాలి కొన్ని కొన్నిసార్లు హింసాకరమైన జంతువులు ఎదిరించినప్పుడు ఈ మందను ఏం చేసుకోవాలి ఎత్తికి దాటించాలి హలో దుడ్డి 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 కొందరికి ఏం అక్కర్లే సంరక్షణ అక్కర్లే అందుకే కదా కొన్ని విశ్వాసులు చెప్పేది ఈ పాస్ట్ గారికి ఎంపించి నా గురించి ఎప్పుడు ఆలోచించడం నేను ప్రార్థనకు వచ్చానా లేదా నా ఇష్టం నేను ఉపవాసం చేశానా లేదా నా ఇష్టం నేను ఆరాధనకి లేట్ వచ్చాను నా ఇష్టం వాళ్ళకి ఏం అక్కర్లే సంరక్షణ అక్కర్లే అవన్నీ వేస్ట్ మందలు అవి పనికిరాని మందలు అంటే ఆ మంద కోరుండి చెప్తున్నది నన్ను ఏం చెయ్యండి వదిలేయండి ఇలాగట హలో ఉన్నారా మంచి 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 కాపర్ అయితే ప్రతి మందని అలాగ వదిలేయుడు నీ సేవకుడు ఎటువంటి వాడు ఒకసారి ఆలోచించి చూడు కొన్ని మందలు ఎక్కడికి వెళ్ళాయో కూడా అడగవు అల్లెలూయా ఎవరిది రావట్లే కాని మంచి నాయకుడు ఏం చేస్తాడు తన దుడ్డి పట్టుకొని ఎప్పుడు ఏం చేస్తుంటాడు కాపాడుతూ ఉంటాడు నీవు ఆరాధనకి రాకుండా ఉన్నప్పుడు నిన్ను అడిగి మళ్ళీ ఆరాధనకి తెప్పిస్తాడు నువ్వు ప్రార్థన చేయకుండా నిరుత్సాహపడినప్పుడు నిన్ను మళ్ళీ ప్రార్థన గట్టెక్కించడానికి సహాయం చేస్తారు నీవు కొన్ని కొన్నిసార్లు అలిగి నలిగిపోయినప్పుడు ఆయన నిన్నేం చేస్తారు కర్ర ద్వారా ఎత్తి మళ్ళీ నిన్ను లేవనెత్త చేస్తారు అది మంచి నాయకుడు అది మంచి కాపరి దొంగ కాపరి నుంచి మంచి కాపరి దగ్గరికి రండి మంచి కాపరి మంచి మంచి సలహాలు ఇస్తారు మంచి మంచి కాపరి మంచి మంచి త్రోవలు నడిపిస్తారు మంచి కాపరి ఆపదల నుంచి కాపాడుతారు మంచి కాపరి ఏం చేస్తారు తనకు క్షేమాభివృద్ధిని లభిస్తే రప్పిస్తాడు అందుకే దావీదు మంచి కాపరి కదా దేవుని యొక్క కాపరిత్వం కింద పెరిగినాడు కదా దేవుడు ఆయనకి కాపరిగా ఉన్నది కాబట్టి దావీదుకి బాగా తెలుసు మందలకి ఏం కావాలి దుడ్డి కావాలి ఈ కాలంలో కొన్ని కొన్ని మందలకేం అక్కర్లే 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 పండానా తానానా నాకు నచ్చింది నాకు తోచింది నా నేను చేస్తా నా ఇష్టం నా కష్టం నా రష్టం అవి దొంగ మందలు అవి హలో దుడ్డి ఇప్పుడు కర్ర కర్ర దేనికి అప్పుడు పాస్టర్ గారికి హక్కు ఉంది కదా కొట్టడానికి హలో కాపరి నీవు చచ్చిపోయేటట్టుగా కాదు కొట్టేది కొందరు పిల్లల్ని కొట్టేది చూడాలి ఒక గుద్దుకి గోడకి పేస్ట్ అయిపోతారు మనుషులు కొడుతున్నారు పశువులు కొడుతున్నారా హలో ఈ మందలకి కొన్ని మందలకి ఏం తెలుసా దూకుడు ఎక్కువ ఏం చేస్తాయి దూకి దూకి వెళ్తాయి అందుకే గొర్రెల కాపరి ఏం చేస్తాడో తెలుసా కర్రాటుకొని తిప్పు ఒక తిప్పు ఒక ఇసురు ఇసురుతాడు ఆ ఇసురేది కూడా పద్ధతికి ఇసురుతాడు ఎలా ఇసురుతాడు తెలుసా రెండు కాళ్ళ మధ్య పడేటట్టుగా హలో చూడలేదా మందల్ని కాపాడేవారికి మన మందల్ని ఎలా కాపాడుతుంది మనకి తెలీదు అసలైన కాపరి ఏం చేస్తాడో తెలుసా ఈ అధిక గెంతులాడేసి వెళ్ళిన ఈ మందల్ని ఏం చేస్తాయి తెలుసా వెనక్కున్న కాలు లేకపోతే ముందుకున్న కాలు చూసుకొని ఈ కర్రను ఏం చేస్తా ఇసురుతుంది ఈ ఇసిర కర్ర ఏం చేస్తాయి తెలుసా రెండు కాలుల మధ్య దూరిపోయి ఇరికేస్తుంది ఇరికేస్తే కాలు పెరిగి పడిపోద్ది కొన్ని కొన్నిసార్లు నీ సేవకుడు నిన్ను అడ్డగించేది దీనికే దూకి దూకి వెళ్ళిపోకుండా ఉండడానికే కొన్ని కొన్నిసార్లు నీకు మంచి మంచి సలహాలు ఇచ్చి నేను అడ్డుపరిచినది దేనికి
ఇలా దూకి దూకి వెళ్తే గోతిలో పడతావు సస్తావని భాష గారికి తెలుసు, కాపరికి తెలుసు. కోని కాపరికి ఏమేమక్కర్లే, నువ్వు ఎలా తిరిగితే తిరుగు. వారం వారం చర్చికి వస్తే సవాలట. హలో అయ్యన్ని దొంగ కాపర్లు. కీర్తన రాసిన దావీదు చెప్పిన మాట ఏంటో తెలుసా, అప్పుడప్పుడు దుడ్డి వాడతాను, అప్పుడప్పుడు కర్ర కూడా వాడతాను. హలో, కొన్ని కొన్నిసార్లు హింసాత్మకమైన జంతువులు వచ్చినప్పుడు ఈ కర్ర ప్రయోగంలోకి వస్తుంది. దేనిని? జంతువులను చంపడానికి. హలో, పాస్టర్ గారి పరిచయం మామూలు పరిచయం కాదు. భాషగారి పరిచర్య, అందుకే కదా చాలామంది అలిగిపోతున్నారు, కరిగిపోతున్నారు, కోపగించేసి ముఖాలు ఇన్నేసి పెడుతున్నారు. కొందరైతే చర్చిలు ఎగ్గొట్టేస్తున్నారు. మేము రాము, మేము మీ చర్చికి రాము. రావద్దు రావద్దు, మంచి కాపర్ అయితే నిన్న ఎలా రప్పించేలా రప్పిస్తారు. మంచి కాపర్ అయితే ఎలా రప్పించాలి ఆయనకి తెలుసు. ఆరు నెలలు అయినా సంవత్సరం అయినా రావాల్సింది నువ్వు వస్తావు. కాలు ఇరిగైనా వస్తావు, చెయ్యి ఇరిగైనా వస్తావు. అందుకే కదా కొన్ని వెళ్ళిపోయిన దానికి సాక్ష్యాలు బోర్డు ఉన్నాయి. ఎందుకు రా వెళ్ళావు దెబ్బలు కాయడానికి, ఎందుకు రా వచ్చావు కాలు ఇరిగింది. మంచి సాక్ష్యాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. వెళ్ళిన దగ్గర నుంచి ఏం జరిగిందో సాక్ష్యం చెప్పరు, చాలా కష్టాలు. హలో, మంచి కాపర్ ఏం చేస్తారు, తన మంద ఎక్కడికి పారిపోయినా తిరిగి రప్పిస్తారు. దొంగ కాపర్ అయితే వేరే వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళిపోతే పోయింది వేరే ఒకటి వస్తే చాలు కదా. మందలో నుంచి పారిపోయినది మరి దొరుకుతుందా? అందుకే కదా ఏసై ఒక ఉపమానం చెప్పారు, ఒకటికి 100 గొర్రెలు, ఒకటి ఏమైంది? ఈ 99ని ఐక్యతలో ఉంచి వెళ్ళిన మంద కాపరికి స్తోత్రం. ఈ కాలంలో అయితే కాపరి లేకుండా 99ని వదిలేసేస్తే వేరే కాపరి వచ్చేసి ఏం చేస్తారు, వెళ్ళిపోతాయి. కానీ మా ఒరిజినల్ కాపర్ వచ్చినంత వరకు ఈ 99 ఏం చేయలే, కదల్లే. హలో, దొంగ కాపర్లు బోల్డ్ తిరుగుతున్నారు, నీ కాపర్ని బాగా ఎరిగి తీరు. ఏసయ్య నీ కాపర్ అయితే నీకు ఆత్మిక కాపరి సంఘ కాపరి కానీ ఉంటే ఆయన శబ్దాన్ని బాగా ఎరుగు, ఆయన చేసిన పరిచర్యను బాగా ఎరుగు. నేను ఇవన్నీ చెప్పొచ్చిన కారణం ఏంటో తెలుసా, మోషేకి కలిగిన నిరుత్సాహములో ఉత్సాహపరచడానికి కొన్ని మందలే ఆయనని సహాయపరిచింది. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న మందలకు చెప్తున్న మాట, నీ సంఘ కాపరిని బలపరిచేటట్టుగా నీవు సంఘములో ఉండు, నిరుత్సాహపరిచేటట్టుగా ఉండకూడదు. ఆయన ఆత్మీయ విషయము కానీ శారీరక విషయం కానీ లేకపోతే ఏ విషయం గురించి అయినా చెప్తే దానిని స్పందించు. అందుకే మోషేకి తోడెవరు, పైన దేవుడు కింద మందలో, పైన దేవుడు. అందుకే మోషే యొక్క జీవితంలో ఏకాంతత, 40 సంవత్సరాల ఏకాంతత, ఒంటరి వాడు, ఎవరూ లేదు, పైన దేవుడు కింద మందలో. ఈ మందలతో తిరిగి 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 ఈ మందలకు కొట్టి, ఈ మందలకు రక్షించి, ఈ మందలకు నూనె పోసేసి, ఈ మందలకు మంచి మేత ఇచ్చి, ఈ మందలకు మంచి నీళ్ళిచ్చి, ఈ మందలకు మంచిగా పడుకోబెట్టి, మందలను సంరక్షించి, మందల కాపరిగా అయిన మోషే తన లోపల ఉన్న నిరుత్సాహాన్ని చంపేశాడు. హలో, నిరుత్సాహం చంపినప్పుడే దేవుడు ప్రత్యక్షత దిగింది. హలో 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 హలో, ఉన్నారా నాతో కలిసి ఉన్నారా? నిరుత్సాహము మందలు ఏం చేశాయి? ఈయనకు దొరికిన మందలు మంచి మందలు, నాకు అర్థం కావట్లే.
ఈ మందల చేత ఏమెక్కించింది? కొండెక్కించారు కాపరి. హలో, మంచి కాపరి నీకు దొరికితే ఏ కొండైనా సులువుగా ఎక్కేస్తావు. మూడో అధ్యాయం ఒకటో వచనం చెప్తున్న మాట ఏంటి? దేవుని కొండ అంగనే లేదు ఇక్కడ. 3:1 మంచి కాపరి ఎప్పుడు కూడా మందలను దేవుని దగ్గరికి తీసుకెళ్తాడు. దొంగ కాపరిలే మందలను ఎక్కడికి తీసుకెళ్తారు? ఎవరు జవాబు చెప్పలే. మంచి కాపరి మందల్ని ఎక్కడికి తీసుకెళ్తారు? దేవుని దగ్గరికి. దొంగ కాపరిలో హల్లెలూయా చెప్పలే. హలో హలో హలో, మోషే జీవితంలో ఉన్న 40 సంవత్సరాలు ఒంటరితనం, వేదన కలిగిన స్థితి, ఎవరూ లేనితనం. కానీ మందలు తననేం చేసేది? తన లోపల ఉన్న నిరుత్సాహాన్ని చంపించడానికి సహాయపరిచిన కారణం కాబట్టి మందలను అరణ్యము దాటించేసి మందలను అరణ్యములో ఏం దొరకదు? గడ్డి దొరుకుతుందా? నీళ్ళు దొరుకుతుందా? మరి మందలు ఇసుకలు తింటాయా? మన మందలకే చికెన్ మటన్ ఎత్తనే ఒప్పుకోవట్లేదు, కొట్టేసుకుంటున్నారు కుక్కలా. నాకు ఏం లేదు, నాకు మెడక ఇచ్చారు, నాకు తలక ఇచ్చారు, నాకు అది. కష్టపడి వండిన పాస్టర్ గారికి ఏం లేదు, కూరగాయలు తీసుకొచ్చిన పాస్టర్ గారికి ఏం లేదు. వంట వండేసి ఇచ్చినప్పుడే ఒక్కొక్కరికి రూపం కనిపించేది. నేను మోసేకి చేయి చాపి వందనని చెప్తున్నాను. ఈ మందలన్నింటినీ కూడా అరణ్యంలో ఎలా నడిపించారు? అయ్యో దేవా, పైన నీ కృప ఉంది కాబట్టి స్తోత్రం. మోసే ఏం చేసింది? మిద్యాని దేశంలో నుంచి అరణ్యములో నుంచి మందలను నడిపించేసి ఎక్కడికి తీసుకెళ్లారు? దేవుడు దిగిరాగలిగిన చోటికి మందల్ని తీసుకెళ్లారు. హలో, చివరి మాట చెప్పి ముగించేస్తున్నాను. నిరుత్సాహం కానీ సాగు చచ్చిపోగలిగితే, నీవు మంచి కాపరి అవ్వగలిగితే, మంచి కాపరికి ఉండాల్సిన మంచి యోగ్యత ఏంటో తెలుసా? తన మందలను దేవుని వశములోకి తీసుకువెళ్ళాలి. దేవుని వశంలోకి తీసుకువెళ్ళాలంటే అప్పుడప్పుడు గడ్డి పెట్టాలి, అప్పుడప్పుడు నీరు పెట్టాలి, అప్పుడప్పుడు నిద్రపోయే చోటు సంపాదించుకోవాలి, అప్పుడప్పుడు దుడ్డి వాడాలి, అప్పుడప్పుడు కర్ర వాడాలి, అప్పుడప్పుడు నూనెతో అభిషేకించాలి. ఇది మంచి గొర్రెల కాపరి లక్షణం. ఇవన్నీ చేసేసిన తర్వాత చివరికి ఎక్కడికి తీసుకురావాలి? హలో హలో హలో, ఇవంతా చేసేసిన తర్వాత చివరికి ఎక్కడ? అందుకే 23వ కీర్తన చివరి మాట నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమము నన్ను వెంటాడుతుంది. వెంటాడిన తర్వాత ఎక్కడికి వచ్చి తీరుతావు నీవు? చెప్పలే. హలో, అయ్యో 23 కీర్తన మీకు అందరికి కంఠస్థం అనుకున్నా మర్చిపోయారు. తర్వాత నేను చిరకాలము మందిరములో, హలో, చిరకాలము దేవుడు నివసించిన ఆలయములో ఉంటాను. హలో, కాపర్లు ఎక్కడ వరకు మందలు తీసుకెళ్ళాలి? దేవుని ఆలయం వరకు. ఎవరు చెప్పలేదు? కాపరులు మందలు ఎక్కడ వరకు వెళ్ళి తీరాలి? దేవుని ఆలయము వరకు, దేవుడు నివసించిన చోటు వరకు. వాళ్ళే మంచి 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 కాపరులు. ఎప్పుడు చెప్పండి, మోసే మంచి కాపర్యా లేడా? అందుకే ఆయన ఏం చేశా? అరణ్యం దాటించేసి దేవుడు నివసించి దేవుడు దిగి వచ్చిన కొండ వరకు. నాతో ఉన్నారా? హలో, ఇప్పుడు కొందరికి అరణ్యమే స్థితి. భయపడద్దు, నీ కాపరి నిన్ను తీసుకెళ్లిన విధానం అరణ్యం కావచ్చు. భయపడద్దు, నీతో దేవుడున్నాడు, కాపరి కూడా ఉన్నాడు. నీళ్ళు లేదని, గట్టి లేదని, పడుకోవడానికి చోటు లేదని భయపడద్దు. నీ మీద ఏముంది? అభిషేకము గల తైలం పడుంది.
ఈ అరణ్యం దాటించడానికి అది చాలు. హలో, ఆయన చేతిలో దుడ్డి కర్రయి ఉంది, నీకు సంరక్షణ ఉంది, నీకు సహాయ పరిచయ చేయి ఉంది, నిన్ను విడిపించే హస్తమది. హలో, ఈ ప్రయాసమన్నీ కాపరి పడేది ఏంటో తెలుసా? ఈ మందలు ఎక్కడికొచ్చి తీరాలి? దేవుని ఇంటికి వచ్చి తీరాలి. చివరి మాట, మోషేకి కలిగిన ఇస్రాయేల్ ప్రజల ద్వారా ఆయనకేం దొరికింది? నిరుత్సాహమే. కానీ ఐగుప్తు అన్య దేశంలోకి వచ్చి మందలు దొరికాయి, ఉత్సాహం రప్పించింది. హలో, తన నిరుత్సాహాన్ని ఆయన ఏం చేశాడు? మందలతో పరిచర్య చేసుకొని బలపరిచి తీసుకున్నాడు. వచ్చే వారం తర్వాత చెప్తా, 3వ అధ్యాయము ప్రారంభం చూస్తే చూడగలిగేది ఆయన ఏం చీకుడికి చూడగలిగాడు. ప్రత్యక్షముగా దేవుని చూడగలిగాడు. తన మందలు కూడా దేవుని చూడగలిగాయి. హలో, నాకు ఆశ్చర్యం కలిగిన మాట, మోషే అయ్యగారు కాలుతున్న బుధ చూచినప్పుడు దగ్గరికి వెళ్ళారు. మందలు వెళ్ళే, దేవునికి స్తోత్రం. మందలు వెళ్ళలే, మందలు వెళ్ళుంటే తినడానికి మంచి భోజనం అయిపోయాను. హలో, అందుకే నేను చెప్పొచ్చిన మాట ముగించేస్తున్నాను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, నీకు కొన్ని కొన్నిసార్లు దుడ్డి కర్ర వాడేది దేనికి? నీకు నాశ నష్టాలు జరగడానికి కాదు. నిన్ను కొన్ని కొన్నిసార్లు అరణ్యంలో నడిపించేది నిన్ను చంపడానికి కాదు. నీకు కొన్ని కొన్నిసార్లు పరిస్థితి విపరీతంగా ఉన్నది నీ జీవితము దేవునిలోంచి దూరపరచడానికి కాదు, దేవునికి దగ్గర చేర్చుకోవడానికి. అందుకే నా మాటలు నేను ముగించేస్తున్నాను. ఈరోజు రాత్రి వేళ ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, యేసయ్య మనకి మంచి కాపరే. ఈరోజు ఆ కాపరి కింద మనం ఏం చేద్దాం? ఆశ్రయించుకొని పెరుగుదాం. లోకములో మనకి మంచి కాపరిని దేవుడిచ్చారు, మన సంఘ కాపరి. ఆయన కాపరత్వం కింద పెరుగుదాం, అభిషేకం పొందుదాం, వాక్యాల ద్వారా సరిదిద్దబడదాం, అరణ్యాలను దాటుకుందాం, ఐక్యతను చూపించుకుందాం, దేవుని యొక్క ఇంటిలోకి చేరుకుందాం, దేవుని ముఖాముఖిగా చూచుకునే అనుభవం వరకు బయలుదేరదాం. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనలందరినీ కూడా సహాయపరచును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు తెలియబోస్తున్నాం. దేవ, మోషే యొక్క జీవితంలోంచి మేము చూడగలిగింది ఇశ్రాయేల్ ప్రజలకు రక్షకుడిగా విమోచకుడిగా బయలుదేరేటప్పుడు తన ప్రజలు ఆయనను ఏం చేసేసారు? దేవ, ఎదురుగా నిలబడి ఆయనని దేశంలో నుంచి పారిపోయే అవకాశం తెరిపించారు. నిరుత్సాహం ఇచ్చారు ప్రజలు, వేదన పరిచారు ప్రజలు, బాధ కలిగించారు ప్రజలు. కానీ మోషే ఉత్సాహం కలిగించేటట్టుగా అన్య దేశం వైపు బయలుదేరాడు, మందలను మేపుకున్నాడు, ఆ మందలకు మంచి అయిన త్రోవలు నడిపించాడు, మంచి రీతిగా వారికి ప్రోత్సాహకరంగా నిలబడ్డాడు. చివరికి వారిని దేవుడు ప్రత్యక్షమయ్యే చోటు వరకు తీసుకురాగలిగాడు. దేవా, అదే రీతిగా మా జీవితాలు కూడా అయి తీరాలి. దేవా, మమ్మల్ని నడిపించి తీసుకెళ్తున్న కాపరి, మా సంఘ కాపరి, ఆయన చేసిన ప్రయత్నానికి వేదన పరిచేవారిగా మారకూడదయ్యా, నిరుత్సాహపరిచేవారిగా మారకూడదయ్యా. అలాంటిది ఏమైనా ఉంటే దేవా, ఈరోజు రాత్రి వేళ మాలో నుంచి అలాంటివి దూరపరచండి. మమ్మల్ని నడిపించిన నాయకుడు, మమ్మల్ని నడిపించిన కాపరి నిరుత్సాహపడకూడదయ్యా. ఆయన నిరుత్సాహపడితే ఒక సంఘమంతా నిరుత్సాహపడుతుంది. దేవా, ఈ కాలములో మాకు బలపరిచేటట్టుగా, ప్రోత్సాహం రప్పించగలిగేటట్టుగా, అభిషేకముతో తడపగలిగేటట్టుగా, సంరక్షణలో నడిపించగలిగేటట్టుగా ఉన్న నాయకత్వంలో పెరగడానికి మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి. మోషేకి కలిగిన ఒంటరితనములో మందలే ఆయనను ఏం చేసేది? ప్రోత్సాహపరిచి నడిపించి తీసుకువెళ్ళినది. కాబట్టి మందలను సంరక్షణతో కాపాడుకోగలిగాడు, మందలను అరణ్యాలు దాటించగలిగాడు, మందలను దేవుని యొక్క కొండ వరకు తీసుకెళ్ళగలిగాడు. అదే పద్ధతి దేవా వాక్యాలు ఆలకించుచున్నా సకల బిడ్డల యొక్క జీవితంలో జరిగి తీరాలయ్యా. దేవ, మందలుగా ఉండి అలిగిపోకూడదయ్యా, మందలుగా ఉండి నిరుత్సాహపడకూడదయ్యా, మందలుగా ఉండి ఎదిరించుకోవారిగా మారకూడదయ్యా.
మంచిగా ఉన్న మందలుగా మారుటకు ప్రియ బిడ్డలందరినీ కూడా సహాయపరచండి. ఈరోజు రాత్రి వేళ దేవా సూటిగా దేవుని యొక్క వాక్యాంశాలతో మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. మోషేలాగా దేవా తన నిరుత్సాహము కలిగిన పద్ధతిలో ఉత్సాహముతో పరిచర్యను కొనసాగించినట్టుగా మేము కూడా మా జీవిత గమ్యానికి కడముట్టించుటకు మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు దేవ ఈ వాక్యాలు ఆలకించుతున్న సకల బిడ్డలతో దేవాన్ని రెండో రకడ వరకు తోడై ఉందను గాక, ఆమేన్. అందరికీ వందనాలు.